ఈ భూమి మీద ఎన్ని జీవులున్నా వాటన్నిటి ఆధిపత్యాన్ని అణిచి మానవ మనగడ ముందుకు సాగడానికి గల కారణం మన మెదడు కేవలం ఒకటిన్నర కిలోగ్రాముల బరువు కలిగిన ఈ మెదడు ద్వారా యావత్ ప్రపంచం పరుగులు పెడుతుంది భూగోళం ఏ జీవి చేయలేని అద్భుతాలు మానవులకు సాధ్యపడుతున్నాయి మానవ శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నా కూడా వాటన్నిటికంటే ఉన్నత కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఏకైక అవయవం ఆయుధం మెదడు మేబీ ఇదే లేకపోతే మన ఉనికి ఎలా ఉండేదో అసలు ఉండేదో లేదో ఇంతటి గొప్పతనాన్ని మెదడు మాత్రమే కలిగి ఉండటానికి గల కారణం మన బ్రెయిన్కి మాత్రమే కలిగిన ఏకైక లక్షణం మెమొరీ పవర్ లేదా గుర్తుపెట్టుకోవడం మన మెదడు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే పనిచేయడం మొదలు పెడుతుంది కానీ ఆ ప్రేరణ పొందాలంటే దాదాపు ఇరవై వారాల సమయం పడుతుంది మన నిత్య జీవితంలో చాలా విషయాలను గ్రహిస్తాము కానీ అవన్నీ కూడా మన మెదడులో స్టోర్ అవ్వకపోవచ్చు ఏదైనా మెమొరీ మన మెదడులో క్రియేట్ అవ్వాలన్నా స్టోర్ అవ్వాలన్నా దానికి ఎమోషనల్ ప్రియారిటీ ఉండాల్సి ఉంటుంది ఏదైనా మెమొరీ మన మైండ్లో స్టోర్ అవ్వాలంటే ముందు అది మన మైండ్లో ప్రాసెస్ అవుతుంది ఆ తర్వాత లాంగ్ టర్మ్ లేదా షార్ట్ టర్మ్ మెమొరీగా స్టోర్ చేయబడుతుంది మనం ఏదైనా ఒక ఫంక్షన్కి వెళ్ళాం అనుకోండి అక్కడ కొత్తగా వంద మందిని కలిసాం వారి పేర్లను తెలుసుకున్నాం ఆ తర్వాత రోజు వరకు మనకి అందులో కేవలం పన్నెండు నుండి పద్నాలుగు పేర్లు మాత్రమే గుర్తుంటాయి మిగతా వారి పేర్లను మర్చిపోతాం సో ఇలా ఏర్పాటైన ని షార్ట్ టర్మ్ మెమొరీస్ అంటారు అయితే షార్ట్ టర్మ్ మెమొరీ అనేది కేవలం కొంత ఇన్ఫర్మేషన్ని మాత్రమే కలిగి ఉంటుంది పంతొమ్మిది వందల యాభై ఆరులో ప్రముఖ సైకాలజిస్ట్ అయినటువంటి జార్జ్ మిల్లర్ గారు తన పరిశోధన ద్వారా మెదడు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టారు అవి ఏంటంటే మన మైండ్లో స్టోర్ అయిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కేవలం ఏడు నుండి తొమ్మిది పదాల మధ్యనే ఉంటే అది షార్ట్ టర్మ్ మెమొరీ అని అండ్ ఇలా స్టోర్ అయిన మెమొరీని కొంతకాలం మాత్రమే గుర్తుంచుకోగలమని ఒకవేళ గనక అంతకంటే ఎక్కువ పదాలను ఎక్కువ కాలం వరకు గుర్తు పెట్టుకోగలిగితే అది లాంగ్ టర్మ్ మెమొరీ అవుతుందని జార్జ్ మిల్లర్ గారు తెలియజేశారు మన మెదడు ఏదైనా ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవాలంటే గ్రేస్ఫుల్ డిగ్రేడేషన్ అనే పద్ధతిని ఫాలో అవుతుంది అంటే మనం ఏదైనా విషయాన్ని ఒక్కసారి చూసినప్పుడు లేదా తెలుసుకున్నప్పుడు దాన్ని గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ చాలా తక్కువ కానీ దాన్ని పదే పదే తలుచుకుంటే అది ఎక్కువ కాలం వరకు గుర్తుండే అవకాశం ఉంటుంది ఉదాహరణకు మనం ఏదైనా పాటని మొదటిసారి విన్నప్పుడు అందులోని కొన్ని పదాలు మాత్రమే గుర్తుపెట్టుకోగలం కానీ అదే పాటని పదే పదే విన్నప్పుడో లేదా ఏదైనా కాంపిటీషన్ కోసం ప్రాక్టీస్ చేసినప్పుడో ఆ పాట మొత్తాన్ని గుర్తుంచుకోగలం అండ్ అది ఎక్కువ కాలం వరకు కూడా మన మైండ్లో స్టోర్ అవుతుంది మన మెదడు కొత్త కొత్త విషయాలను డిఫరెంట్ సోర్సెస్ ద్వారా గ్రహిస్తుంది వివిధ సోర్సెస్ ద్వారా మన మైండ్ లో ఏదైనా స్టోర్ అయ్యే వివిధ ఇన్ఫర్మేషన్గా పిలుస్తారు లైక్ కళ్ళ ద్వారా చూసినప్పుడు గ్రహించే మెమొరీని విజువల్ మెమోరీగా చెవుల ద్వారా విన్నప్పుడు గ్రహించే మెమొరీని ఆడిటరీ మెమొరీగా ముక్కు లేదా నోరు ద్వారా గ్రహించిన మెమోరీని స్మెల్ లేదా టేస్ట్ మెమోరీ గా పిలుస్తారు ఇవే కాకుండా వివిధ సెన్సెస్ ద్వారా కూడా మన మెదడు వివిధ విషయాలను గ్రహిస్తుంది ఇలా డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ డిఫరెంట్ కెపాసిటీని కూడా కలిగి ఉంటుంది అయితే ఇలా వచ్చిన ఇన్ఫర్మేషన్ చేస్తుంది ఆ తర్వాత స్టోర్ చేస్తుంది మన బ్రెయిన్ కేవలం దాదాపు వన్ బిలియన్ వరకు ప్రాసెస్ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది కానీ అలా ప్రాసెస్ చేయబడిన ఇన్ఫర్మేషన్ ని వీలైనంత తక్కువ కెపాసిటీతో మాత్రమే స్టోర్ చేయగలదు ఉదాహరణకి మనం నేచర్ ని సెన్స్ చేసినప్పుడు మన మైండ్ కి లెవెన్ మిలియన్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేరుతుంది కానీ దాన్ని ప్రాసెస్ చేసి కేవలం ఫిఫ్టీ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే మన మెదడులో స్టోర్ చేసుకుంటుంది మానవ మెదడులో దాదాపు వన్ బిలియన్ వరకు న్యూరాన్స్ ఉంటాయి ఇందులో ఒక్కో న్యూరాన్ మరో వెయ్యి న్యూరాన్లతో సినాప్స్ అనే బ్రిడ్జ్ల ద్వారా కనెక్షన్స్ కలిగి ఉంటాయి అయితే ప్రతి సినాప్స్ కూడా ఫోర్ పాయింట్ సెవెన్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుండి ఇతర న్యూరాన్ లకు ట్రాన్స్ఫర్ చేస్తుంది రెండు వేల పదిలో అమెరికాలోని శాస్త్రవేత్తలు బ్రెయిన్ పైన కొన్ని పరిశోధనలు చేసి సైంటిఫిక్ అమెరికా అనే ఆర్టికల్ ని రిలీజ్ చేశారు దీని ద్వారా వారు ఏం చెప్పారంటే మానవ మెదడుకు దాదాపు టూ పాయింట్ ఫైవ్ పెటా బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కెపాసిటీ ఉందని పాయింట్ ఫైవ్ పెటాబైట్స్ అంటే దాదాపు ఇరవై ఐదు లక్షల జీబీలకు సమానం ఇది వరల్డ్స్ వన్ ఆఫ్ ద సింగిల్ లార్జెస్ట్ డేటాబేస్ అయినటువంటి యాహూ యొక్క టూ పాయింట్ జీరో పెటాబైట్స్ వేర్ హౌస్ కంటే కూడా ఎక్కువ టూ పెటాబైట్స్ కెపాసిటీ కలిగిన యాహూకి కి మంత్లీ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ విజిటర్స్ ఉన్నారు అలాంటిది టూ పాయింట్ ఫైవ్ పెటాబైట్స్ కెపాసిటీ కలిగిన మానవ మెదడు ఎన్ని ఆపరేషన్స్ ని ప్రాసెస్ చేయగలదో మనం అర్థం చేసుకోవచ్చు అయితే మనకున్న ఆవరేజ్ లైఫ్ లో ఇదంతా కూడా ఫుల్ అవ్వకపోవచ్చు ఎందుకంటే శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ప్రకారం మనం రోజు చేసే పనులు లైక్ మొబైల్ ఫోన్ వాడడం ఆన్లైన్ ఎంటర్టైన్మెంట్ టీవీ రేడియో న్యూస్ పేపర్ లేదా బుక్ రీడింగ్ మరియు ఇతరులతో జరిపే కన్వర్సేషన్ వల్ల సగటున ఒక రోజులో కేవలం ముప్పై ఆరు జీబీల డేటా వరకు మాత్రమే మన మెదడులో స్టోర్ అవుతుందని తెలిసింది అంటే మనిషి యొక్క సగటు జీవిత కాలం అరవై సంవత్సరాలు అనుకున్నప్పుడు ఈ అరవై సంవత్సరాల్లో మనం కేవలం దాదాపు ఎనిమిది లక్షల జీబీల ఇన్ఫర్మేషన్ ని మాత్రమే స్వీకరించగలం ఇది బ్రెయిన్ కెపాసిటీ కంటే చాలా తక్కువ అయితే మన జీవితంలో ఇంత డేటాని మాత్రమే స్టోర్ చేసుకోగలం అని లేదు ఎందుకంటే మన మెదడుకి ఎదురయ్యే వివిధ ప్రేరణల వల్ల అది మారవచ్చు ఉదాహరణకి మనం ఇతరులతో జరిపే ఫేస్ టు ఫేస్ కన్వర్జేషన్ వల్ల మన మెదడు హండ్రెడ్ ఎంబీ ఫర్ సెకండ్ డేటాని చేర్చుకుంటుంది సో ఇలా మనం చేసే వివిధ పనుల వల్ల ఒక్కో రీతిలో మన మెదడు డేటాని స్టోర్ చేసుకుంటుంది అంతేకాకుండా ఇది అందరిలో ఒకేలా ఉండకపోవచ్చు జనరేషన్స్ ని బట్టి మారవచ్చు మన ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ అయిన అపోలోని చంద్రుని పైనకి కేవలం సిక్స్టీ ఫోర్ కేబి మెమొరీ కెపాసిటీ కలిగిన కంప్యూటర్ తో మాత్రమే పంపగలిగారు కానీ ఇప్పుడు దానికంటే వేల రేట్ల సామర్థ్యం కలిగిన కంప్యూటర్స్ ని ఆ మిషన్స్ కి వాడుతున్నారు అలాగే మన ముందు తరం వారు వాళ్ళ నిత్య జీవితంలో కేవలం టీవీ మరియు రేడియో లాంటివి మాత్రమే ఏదైనా విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించారు కానీ మన జనరేషన్ కి మొబైల్ ఫోన్ వచ్చి చేరింది సో వారి కంటే ఎక్కువ డేటాని మనం నిత్య జీవితంలో స్వీకరిస్తున్నాం